ఆరు నెలలుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ల కలయికలో తెరకెక్కుతున్న సెన్సేషనల్ మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియా లెవెల్లో ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో భారీ లెవెల్లో రూపొందుతున్న విషయం తెలిసింది. రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా ఇంట్రో టీజర్ 1 ను రిలీజ్ చేయగా ఆ టీజర్ కి అల్టిమేట్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఎన్టీఆర్ బర్త్డే టైమ్ లో టీజర్ ను రిలీజ్ చేయాలి అనుకున్న కరోనా వలన అది సాధ్యపడకపోవడంతో అది కంటిన్యూగా పోస్ట్ పోన్ అవుతూ రాగా అక్టోబర్ 22న సినిమా టీజర్ ను రిలీజ్ చేయబోతున్నామని యూనిట్ అఫీషియల్ గా ప్రకటించారు. ఈ అనౌన్స్మెంట్ ఇలా వచ్చిందో లేదో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ భారీ లెవెల్లో ట్రెండ్ చేయడం మొదలు పెట్టగా అప్డేట్ వచ్చిన 2 నిమిషాలలోనే ఇండియా వైడ్ గా టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతూ దూసుకుపోగా కొమరం భీమ్ ఎన్టీఆర్ హ్యాష్ ట్యాగ్ పై కూడా టాప్ 2 ప్లేస్ లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతుండటం విశేషం. ఇక వరల్డ్ వైడ్ గా ఈ సినిమా ట్రెండ్ కేవలం 6 నిమిషాల టైం తీసుకుని మాత్రమే ట్రెండ్ అవ్వడం మొదలు పెట్టడం విశేషం. ఇక టీజర్ అల్టిమేట్ లెవెల్లో ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే ఇంట్రో టీజర్ వరకు పూర్తయిందని కాన్సెప్ట్ కూడా అనుకున్నారని త్వరలోనే షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసేసి రామ్ చరణ్ తో డబ్బింగ్ చెప్పిన తర్వాత ఎన్టీఆర్ ఇంట్రో టీజర్ ను అక్టోబర్ 22న రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారని సమాచారం. అరవింద సమేత వీరరాఘవ సినిమా వచ్చి 2 ఏళ్లు పూర్తయిన తర్వాత ఇప్పుడు ఈ సినిమా అప్డేట్ వస్తుండటంతో 2 ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆకలి తీరే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.